ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో దివ్యవాణి ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలో దేవుని సన్నిధి మనకందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్ ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము ఒకటో సామేలు రెండో అధ్యాయం ముప్పై వచ్చినంలో దేవుడు చెప్పిన ఒక మాటను మనం చూద్దామండి నన్ను గౌరవించు వాని నేను గౌరవించేదను నన్ను తృణీకరించు అని నేను శ్రద్ధ చేయను ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే నన్ను గౌరవించువని నేను గౌరవిస్తాను నన్ను తృణీకరించిన నేను తృణీకరిస్తాను ఎవరికి ఆశీర్వాదం వస్తుంది ఎవరికి దీవెన వస్తుంది ఎవరు దేవుని కృపను పొందుకుంటారు ఎవరు దేవుని కరుణను పొందుకుంటారో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు నాకు ఆశీర్వాదం లేకుండా ఉందా లేకపోతే మన జీవితంలో అనేకమైన కష్టాలు వేదనలు బాధలు కలుగుతూ ఉన్నాయా ఒకవేళ ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా మనల్ని మనము పరిశీలించుకుందాము మనము దేవుణ్ణి గౌరవించేటువంటి బిడ్డలుగా ఉన్నామా లేకపోతే దేవుని మా దేవుణ్ణి మనము తృణీకరిస్తున్నామా మన జీవితంలో మరి దేవుణ్ణి గౌరవించడము అంటే దేవుని మాటకు మనము లోబడాలి దేవుని మాటను మనము గౌరవించినప్పుడు దేవుణ్ణి గౌరవించడం అంటే ఎలా గౌరవిస్తామండి మనం కనపడరు కానీ దేవుని మాటను మనం గౌరవించి ఈరోజు మనల్ని మనం సరి చేసుకొని దేవుని మాటకు మనం లోబడితే ఆశీర్వాదం వస్తుందని దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు ఎవరైతే దేవుని మాటను తృణీకరించి నేను నా ఇష్ట ప్రకారం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని ఆశీర్వదాన్ని మనం పోగొట్టుకుంటామండి కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి నలుగురు వ్యక్తులను మనం ధ్యానిస్తాము ఎవరెవరు దేవుని గౌరవించినప్పుడు ఏ విధముగా దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎవరైతే దేవుని తృణీకరించినప్పుడు ఎవరు దేవుని లెక్క చేయకుండా తమ ఇష్టముగా ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని ఉగ్రత వారి మీద వచ్చిందో మనం చూద్దాము మొదటిగా మనము దావీని చూద్దామండి రెండో స్వామ్యులు గ్రంథము ఆరో అధ్యాయము పదకొండు నుంచి ఇరవై రెండు వరకు అక్కడ మనము దావీదు దేవుణ్ణి ఎలా గౌరవిస్తున్నాడో మనం చూస్తామండి అదే విధముగా దావీదు భార్య అయిన మీకాలు ఎందుకు శపించబడింది దీని ద్వారా ఈ రోజు మనము మనని సరి చేసుకొని మనము కూడా దేవుని గౌరవించినప్పుడు దేవుని కృప మరొక్కసారి మన జీవితంలో వస్తుందండి ఈ ఇక్కడ సంఘటన రెండో స్వామ్యాలు ఆరో అధ్యాయం పదకొండు నుంచి అక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ దావీదు ఏమని విన్నాడంటే మందసము ఉభేదేదే ఇంటిలో ఉండడం మూలముగా మందసం మూలంగా ఒబేదేదేమును దేవుడు అతని ఆస్తి పాస్తులను కుటుంబమును అభివృద్ధి దావీదు వింటున్నాడండి విని ఈ మందసము నాకు కూడా కావాలి మందసము కొరకు ఆయన దాహము మందసము అంటే దేనికి గుర్తు ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని యొక్క సన్నిధికి అది గుర్తుగా ఉంది కేవలము దేవుని యొక్క సన్నిధి ఉభే ఇంట్లో ఉండడం మూలముగా దేవుడంట ఆ కుటుంబం మొత్తాన్ని కూడా ఆశీర్వదించాడు ఆశీర్వదం ఎప్పుడు వస్తుందండి మన కుటుంబంలో కూడా దేవుని మందస్సం ఉండాలి మన హృదయంలో దేవుని యొక్క సన్నిధి ఉండాలంటే ఆ కుటుంబంలో శాంతి ఉండాలి నెమ్మది ఉండాలి ప్రేమ ఉండాలి అంతేకాదండి ఆ కుటుంబంలో ఏముండాలి కుటుంబ ప్రార్థన జరగాలి దాన ధర్మాలు చేయాలి దేవుని యొక్క భయమును ఏ కుటుంబం అయితే కలిగి ఉంటుందో ఏ కుటుంబం అయితే దేవునికి స్థానం ఇస్తారో ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంట అక్కడ మనం చూస్తున్నాము దేవుడు ఉభయ కుటుంబాన్ని దీవించినట్టుగా విన్నప్పుడు తావీదేమనుకుంటున్నాడంటే నేను కూడా ఈ మందసమును ఇప్పుడు ఎరుషలేమునికి తీసుకొని వస్తానని చెప్పి ఆ మందసమును వారందరూ కలిసి ఆ విధంగా మరి వాళ్ళు ఎరుషలేమునికి తీసుకొని వస్తూ ఉన్నారు అప్పుడు రాజు ఏం చేస్తున్నాడో మనం చూస్తున్నామండి పద్నాలుగో వచ్చినాన్ని మనం చదువుతున్నాము రాజు యాజకులు ధరించు నారబట్ట తాల్చి యావే ముందు తన్మయుడై నాట్యమాడాడంట అతడు ఇజ్రాయేలీలు కొమ్మునూ పెద్ద పెట్టున నాదము చేయచు యాభై మందసమును కొనివచ్చి పదహార వచనంలో మనం ఏం చూస్తున్నామంటే మరి ఇక్కడ మీ కాలు ఏం చేస్తుందో చూస్తున్నాము ఈ మందసము నగరము ప్రవేశించు సౌలు కూతురు మీ కాలు కిటికీలోంచి చూచెను దావీదు మందసం ముందు గంతులు వేయిచు నాట్యమాడుచుండెను మీ కాలు దావీదును ఏవగించుకొని అతన్ని చిన్న చూపు చూసిందంట love, the love who's in my heart, I'll dance like this. I will sing like it is said When the spirit of the Lord Is in my heart I will sing like it is said I will sing

సారా మీ కాలు ఏ విధముగా దేవుణ్ణి గౌరవించుటకు ఆమె ఏం చేసిందంటే తొందర పడపోగా తను గౌరవించకపోగా గౌరవ నాట్యం వేస్తున్న ఏవగించుకుంది అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దామండి అప్పుడు దావీ ఏమంటున్నాడు దానికి ఆ ఇరవయో దావీద్ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి వస్తాడు ఇంటికి అందరినీ ఆశీర్వదించిన తర్వాత వాళ్ళ ఇంటి సభ్యులను కూడా ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు దావీదు భార్య మరి దావీదుని చూసి ఏమంటుందో మనము ఇరవయో వచనంలో చదువుతున్నాము నేడు ఇజ్రాయేలు రాజు బట్టలు కూడా

పనికత్తెల ముందు పిచ్చివాని వలే నాట్యమాడి ఎంత అగౌరవం తెచ్చుకునని ఎత్తి పొడిసిందంటండి దేవుణ్ణి గౌరవించినటువంటి ఒక వ్యక్తిని ఆమె ఏం చేస్తుందండి ఆమె గౌరవించకపోగా దావీదిని ఎత్తి పొడిచిందంట అప్పుడు దావీది ఏమంటున్నాడు ఈ మాట చూడండి దావీదు దేవుణ్ణి ఏ విధముగా గనపరుస్తున్నాడో ఇరవై ఒకటి మనం చూస్తున్నాము అతడు నేను యావే ఎదుట నాట్యమాడి తిని ప్రభువు నీ తండ్రిని అతని కుటుంబమును కాదని తన ప్రజలైన ఇజ్రాయెల్ నన్ను నాయకునిగా నియమించను ఆ ప్రభువు ఎదుట నేను నాట్యము చేయవలదా ఒకవేళ నేను నాట్యం చేయకపోతే ఇంతకంటే నీ కంటికి చులక నగుదును గాక ఆయన అంటున్నాడు గొర్రెల కాపైన నన్ను దేవుడు ఈరోజు నా నన్ను నాయకుడిగా చేసినందుకు నేను కృతజ్ఞతాశుతులు తెలియజేస్తున్నాను దేవునికి నేను వందనాలు ఎలా వందనాలు తెలియజేస్తున్నాడు దేవుడిని అంట అందరి ముందు ఆయన నాట్యమాడి దేవుణ్ణి ఆరాధించాడంటండి అలాంటి ఒక కృతజ్ఞత హృదయమును మరి దావీది కలిగి ఉన్నాడు దేవా ఈరోజు నేనేమైనానో నీ కృపే కానీ ఇక్కడ మనం ఇంకా ఏం చూస్తామంటే చాలామంది ఏమంటారంటే ఎలా అంటే నేనండి నా సొంత తెలివి చేత నా నేనే నేనే దీనికి పెద్ద అండి నా వల్లనే జరిగింది నా వల్లనే అయింది నేనే చేశానని మనం ఎప్పుడైతే గప్పాలు ఎప్పుడైతే గర్వంగా మాట్లాడతామో అది దేవుని దృష్టికి అంగీకరించబడదని మనం ఇక్కడ మనం చూస్తున్నాము అంగీకరించబడదని ఎట్లా తెలుసు ఇక్కడ మనము ఇరవై మూడో వచ్చినంలో మరి ఆ సౌలు కూతురైన మీకాలకి ఏం జరిగింది దేవుణ్ణి గౌరవించినందుకు ఏం జరిగిందంట సౌలు కూతురు మీకాలనుకు మాత్రము చనిపో వరకు బిడ్డలు కలుగలేదు చూసారా దేవుని యొక్క ఉగ్రత శాపం అన్నది ఆమె మీదకి వచ్చినప్పుడు దేవుణ్ణి గౌరవించనందు వలన దేవుని అగౌరవపరిచినందు వలన ఏం జరిగిందండి ఆమె గర్భము మూయబడింది అదే ఈ ఈరోజు మనము కూడా దేవుణ్ణి గౌరవించకుండా మనం ఎప్పుడైతే నా సొంత శక్తి అని మనము దాని మీదనే ఆధారపడి దేవునికి కృతజ్ఞతా స్థుతులు మనం చెల్లించకపోతే చాలా సార్లు మరి మన గుడికి వచ్చి కూడా అందరూ ఏమనుకుంటారు చెప్పట్లు కొట్టడానికి సిగ్గుపడతాము తర్వాత మోకరించడానికి మనం సిగ్గుపడతాము సాష్టాంగపడి ఆరాధించడానికి కూడా ఏం చేస్తామంటే మనకు అహం అడ్డ వస్తదండి మన పరువు అడ్డొస్తుంది మన గౌరవం వస్తది కానీ దావీదిని మనం చూసినప్పుడు అతనికి అవేమీ అడ్డు రాలేదండి దేవుణ్ణి ఆయన చక్కగా ఆయన తన ఆయన అంటున్నాడు గొర్రెల కాపరైన నన్ను నా దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు నాయకుడుగా చేసిన ఆ దేవునికి నేను కృతజ్ఞతాస్ చెప్తున్నాడు కానీ మనుషులను చూసి భయపడలేదు ఈ రోజు రాజు కదా ఈ పని వాళ్ళ ముందు నేను ఎలా చేస్తాను అనుకోలేదండి తన్ను తాను తగ్గించుకొని గౌరవపరిచారంట అందుకే దావీదిని దేవుడు ఏం చేస్తారండి ఉన్నతమైన స్థానానికి హెచ్చించాడు దావీది కుటుంబాన్ని దీవించాడు దావీది కుమారాన్ని పిలువబడ్డాడు దావీది నా హృదయానుసారుడని దేవుడే స్వయంగా పిలిచాడు అలాంటి ఆశీర్వాదం ఈరోజు నీ మీద నా మీద కూడా రావాలంటే ఒకే ఒక కారణం నీవు నేను ఎప్పుడైతే దేవుని గౌరవిస్తామో ఆయన మాటను గౌరవిస్తామో ఆయన వాక్యానికి మనం లోబడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తారండి మనల్ని ఆశీర్వదిస్తారు అదేవిధంగా మీకాలకి ఆమె గర్భం ముయ్యబడి పిల్లలు ముట్ట పుట్టకుండా ఒక శాపం అన్నది ఆ కుటుంబంలో ఆమె ఆమె జీవితంలో కనపడుతుంది కనుక అలాంటి స్థితికి మనము వెళ్ళకూడదు ఈరోజు మనము దేవుణ్ణి గౌరవించాలి ఎంతైనా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు దేవుడు చేసిన ప్రతి ఆయనకి ఆయనకేం చెప్పాలా మహిమ చెల్లించాలి నేనేమైనా అది దేవుని కృప నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన వల్లే జరిగిందండి అని మనం ఎవరితో మాట్లాడినా ఎవరైనా మనని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి దేవునికి మహిమ కలిగినట్లుగా దేవుని శుతిస్తూ చెప్పాలి దేవునికి మహిమ మనం చెల్లించినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని ఆశీర్వదం మన కుటుంబంలో వస్తుందని మతలో మనం చూస్తున్నాము హెరోదంట మరి దేవుని పరచనందున ఏం జరిగిందంట దేవదూత మొక్ కొత్తగా పురుగులు పడి చనిపోయాడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి గౌరవించకుండా దేవుని నామానికి మహిమ చెల్లించకుండా నాది నేను అనుకుంటాము అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ఉగ్రత దేవుని ఆశీర్వదం మనం కోల్పోతాము కాబట్టి అలాంటి స్థితిలోకి మనం ఎప్పుడు కూడా వెళ్లకుండా ఈరోజు దేవుడు అంటున్నాడు నన్ను గౌరవించు నేను గౌరవిస్తాను నన్ను శ్రద్ధ చేయకపోతే నేను కూడా వాడిని తృణీకరిస్తానని ప్రభు చెప్తున్నారు అలాంటి స్థితికి ఈరోజు మనం రాకుండా మనల్ని మనం తగ్గించుకొని మనం ఏమైనామో దేవుని కృపే ఈరోజు ఏమీ లేని నన్ను దావిదన్నాడు ఊరి కదా మనం కూడా ఎంతమంది అండి ఈ సిటీలో ఇంత మంచి ఇల్లు ఇచ్చిండొచ్చు ఇంత ఉద్యోగం ఇంత మంచి పొజిషన్ ఇచ్చారంటే అది దే కేవలం దేవుని కృప కాదా ఊరిలో ఉన్న మనల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు దేవునికి ఏం చెప్పాలి దేవానికి వందనాలు ప్రభు అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి గౌరవపరుస్తామో దేవుడు అంటే మనల్ని ఏం చేస్తారు ఆయన కూడా మనల్ని గౌరవించినట్టుగా మనం చూస్తున్నాం అందుకే మత్స్య వార్తలో పదో అధ్యాయ ముప్పై రెండులో మనం ఏం చదువుతున్నామంటే యేసు ప్రభు చెప్పిన మాట ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వాణిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేను కూడా అంగీకరిస్తాను ఈ ప్రజల ముందు మనం దేవుని మహిమపరిచినప్పుడు దేవుడే దేవుడి వల్లే నాకు జరిగిందండి దేవుడే నాకు ఇచ్చారని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో దేవుడు కూడా అంట మనల్ని ఏం చేస్తారు నేను కూడా మిమ్మల్ని అందరి ఎదుట ఒప్పుకుంటానని దేవుడు మనకు చెప్తున్నారు ఇప్పుడు మనము రెండో వ్యక్తిని మనం చూద్దాం దేవునికి భయపడి వారు మరి పాపం చేయకుండా ఉన్నందువలన దేవుడు నుంచి వారి ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు నిర్గమ్మకాండము ఒకటో అధ్యాయంలో అక్కడ మనము తొమ్మి ఎనిమిదో వచనం నుంచి ఇద్దరు మంత్రస్థానాలను చూద్దామండి అక్కడ వాళ్ళకి ఏ విధంగా దేవుడు ఆశీర్వదించారు అక్కడ ఎలాంటి సంఘటన ఉందంటే యోసేపు యోసేపు ఎవరో తెలియని ఒక కొత్త రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే తన పని ఈ ఇజ్రాయేలుల మూక పెరిగి పెరిగి బలమై మనకు ప్రక్కలో బల్యమైంది వారిక ముందు పెరగకుండా మనము కను కనుగలిగి ఉండవలేను కానిచో యుద్ధములు వచ్చినప్పుడు వారు మన శత్రువుల పక్షమున చేరి మనని ఎదిరించుదురు మన దేశం నుండి తప్పించుకొని పారిపోతారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా ఎక్కువైపోతున్నారు మనకంటే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి ఏం చేయాలి మనము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు మంత్ర పిలుస్తారండి ఇక్కడ పదిహేను వచనంలో చదువుతున్నాము ఐగుప్తు రాజు ఇద్దరు మంత్ర షీప్ర పువ్వు అనేటువంటి ఇద్దరు మంత్రస్థానులను ఎబ్రియ మంత్ర పిలిచి వారితో ఈ విధంగా చెప్తున్నాడు రాజు పదహారు వచ్చిన ఒక నిర్గమకాండం ఒకటో అధ్యాయం పదహారు అతడు వారితో మీరు ఎబ్రియ స్త్రీలకు కాన్పు చేయినప్పుడు వారికి ఏ బుడ్ ఏ బిడ్డ పుట్టెనో కనుగలిగి ఉండు మగపిల్లవాడైనచే వెంటనే చంపివేయండి ఆడపిల్ల అయితే ఇంకా ప్రాణాలతో వదలండి అని చెప్పాను కానీ ఇక్కడ చూడండి పదిహేడు వచనం చాలా ముఖ్యమైనదండి కానీ ఈ మంత్రసానులకు దైవభీతి కలదు ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి ఏముందంట మంత్రసానులకు దైవభీతి కలదు కాబట్టి దైవభీతి కలదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు రాజు ఆజ్ఞను మీరారు మీరేం చేశారంట పుట్టిన మగపిల్లలను చంపలేదండి చూడు వాళ్ళు ఏ విధముగా దేవాతి దేవుణ్ణి వాళ్ళు గౌరవిస్తున్నారు హెబ్రియా బిడ్డలు దేవుని బిడ్డలు ఇలా చేస్తే పాపం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారండి రాజు ఆజ్ఞను మీరి దేవుణ్ణి గౌరవపరుస్తున్నారంట రాజు ఆజ్ఞను మీరడం అంటే ఏంటండి ఏం చేస్తాడు రాజు ఒకవేళ అలా తెలిస్తే రాజుకు ఏం జరుగుతుందండి వాళ్ళ ప్రాణాలే పోతాయి ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మేము దేవునికి మాత్రము భయపడి ఉంటామని ఒక దైవ భీతి వారిలో కనపడిందంట అలాంటి దైవభీతి ఈరోజు మనకు కూడా ఉంటే దేవుడు ఏం చేస్తారండి ఆశీర్వదం మరి వీరికి ఏ విధంగా ఆశీర్వాదం వస్తుందో మనం ఇక్కడ చూద్దాం అక్కడ ఏం చేశారండి వారు రాజాజ్ఞను మేడి మగపిల్లలను పో చంపలేదంట అప్పుడు రాజుకు తెలిసిందండి అప్పుడు పద్దెనిమిదో వచనంలో మనం చూస్తున్నాము ఐగుప్తు రాజు మంత్రస్థానంలో పిలిపించి మీరు ఈ పని ఎలా చేసి మగపిల్లలను ఎలా ప్రాణములతో వదిలితిరి అని అడిగినప్పుడు వాళ్ళు ఎంత చక్కగా దేవుడు వాళ్ళకి ఎంత చక్కని జవాబు అందజేశారు చూడండి పంతొమ్మిది వచ్చిన వారు ప్రభు హెబ్రియ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు వారు బలము గలవారు మంత్రసాని రాకముందే సులభముగా ప్రసవిస్తారు చూసారా ఇక్కడ దేవుడు ఒక చెప్తున్నారు చెప్తున్నారని ఏమని చెప్తున్నాడు హెబ్రియ స్త్రీలు బలము కలిగిన వారు హాలెలుయ్య అదే విధంగా మనము కూడా యేసు ప్రభునందు బ్యాప్టిజం తీసుకున్న మనము క్రైస్తవులుగా ఉన్న మనము ఎలాంటి వారము అంటే ఈ రహస్యం మనం కూడా తెలుసుకోవాలి మనము బలము కలిగిన వారము వాళ్ళు అంటున్నారు వాళ్ళకి మంత్రసాని రాకముందే వాళ్ళు బలము కలిగిన వారు వాళ్ళకి మంత్రసాని అవసరం లేదు ఎందుకంటే వారు దేవుని బిడ్డలు అదే విధముగా దేవుడు మనలో ఉన్నప్పుడు మనము కూడా బలము కలిగి ఉంటామండి దేవుని యొక్క శక్తి మహిమ మనకిస్తారు మనం కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా దేవుడు ఏం చేస్తారంటే ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలో ఉన్న వేదంలోంచి బాధలో కూడా నువ్వు ఎలా జీవించగలవో జీవించ అవసరమైన బలము శక్తి జ్ఞానము దేవుడే మనకిస్తారంట అదే పరిశుద్ధాత్మ శక్తి ఏ శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ అంటున్నాడు వారు బలము కలిగిన వారు ఈరోజు మనము కూడా బలము కలగాలంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏ పరిస్థితిని ఏదైతే మనం చేయలేకపోతున్నామో అది మనం చేయగలుగుతామండి ఇక్కడ మనం చూస్తున్నాము వాళ్ళు చెప్పారు ఎబ్రియ స్త్రీలు ఐగుప్త స్త్రీల వంటి కారు వాళ్ళు బలము కలిగిన వారు మంత్రసాని రాకముందే సులభముగా వాళ్ళకంటారు దేవుడిచ్చిన కృప ఎందుకంటే శత్రువులకి చిక్కకుండా దేవుడు ఏం చేస్తారు తన కృపను తన ఆశీర్వాదాన్ని తన బలమును మనకిస్తారు కదా మరి ఎబ్రియ స్త్రీలు ఆ విధంగా ఈ మంత్రస్థానులు ఇద్దరికి దేవుడు ఏం చేశారో చూద్దామా దేవుడు ఆ మంత్రస్థానుల పట్ల కనికెరము చూపెను దేవుడు అన్నాడు నన్ను వారిని నేను గౌరవిస్తాను వాళ్ళు దేవుణ్ణి గౌరవించి రాజాజ్ఞను ధిక్కరించి పిల్లల్ని కాపాడారంట అప్పుడు దేవుడు ఏం చేశారండి దేవుడు అంట వారికి కనికరణము చూపించారంటండి ఇరవై ఒకటో మంత్రసానులు మంత్ర సానులు దేవుని నమ్ముకున్న వారు అగుటచే ఆయన వారి వంశములను కూడా అభివృద్ధి చేశారంట చూసారా మరి దేవుడు వారి పట్ల కనికరం చూపిస్తున్నాడు రెండోది ఏం చేశాడు వారి పట్ల మాత్రమే కాదండి వారి తరతరాలు వంశములనే ప్రభు నిలబెట్టారంట ఆ వంశ ఆశీర్వదము నేను నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేస్తానని ఎబ్రిల పత్రిక ఆరు పద్నాలుగులో ఒక మాట ఉంది ఆ వంశం అభివృద్ధి కావాలంటే మనం ఏముండాలి దైవ భయము కలిగి ఉండాలి దైవ భయము కలిగి ఉంటే ఇతరులను మనం మోసం చేయము దైవ భయము కలిగి ఉండడం అంటే ఇతరులను మనం ఏం చేస్తాం ఇతరుల మీద సాడులు చెప్పమంట ఇతలని మనం ఎత్తి పొడవమండి క్రిటిసిజం చేయమండి ఇతరుల గురించి మాట్లాడడం ఎప్పుడైతే ఆ విధంగా మనం ఇతరులను ఎత్తి పొడుస్తూ ఇతరుల గురించి మనం మాట్లాడుతున్నామంటే దైవ భయము లేనట్లే అని అంటాడు మీరు దూషణకు దూషణ ఒకటో పేతురు మూడు తొమ్మిదిలో పేతురు రాస్తారు మీరు దూషణకు దూషణ కీడుకు కీడు మీరు చేయకండి దానికి బదులుగా ఏం చేయాలంటున్నాడు ప్రేమను పరస్పరము మీరు ప్రేమను కలిగి ఉండండి అని అంటున్నాడు కాబట్టి ఈరోజు అలాంటి గుణాలు ఉన్నట్లయితే మన నుంచి తొలిగిపోమని మనం ప్రార్థన చేసుకుందాం మన మాటల ద్వారా మన చేతుల ద్వారా ఈరోజు మనం దేవుని తృణీకరించినట్లయితే దేవుని భయం లేకుండా ఉన్నట్లయితే ఈ సంవత్సరము దేవుని భయము మనలో కలగాలని మనం ప్రార్థన చేసుకొని దేవునికి ఏదైతే చెందదో ఏం చేయాలదని మనం వదిలిపెట్టాలండి వదిలిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన ఏం చేస్తారు కార్యం చేస్తారు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు మనం దేవుణ్ణి గౌరవించినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము నన్ను గౌరవించవని నేను గౌరవిస్తాను నన్ను శ్రద్ధ చేయని వాడిని దేవుడు వదిలేస్తారు దేవుడు వదిలేస్తే మనకి ఇంకెవరు సహాయం చేస్తారండి ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదు ఒకవేళ ఆ స్థితిలో ఉంటే ఈరోజు మనం తగ్గించుకొని దేవుడి దగ్గరకు వచ్చి దేవునికి మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలని గౌరవం చెల్లించాలి ఆయనకి మనం ఏం చెల్లించాలండి వందనాలు చెల్లించాలి అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడతాడని ఇక్కడ మనం చూస్తున్నాం నన్ను గౌరవించవు నేను గౌరవిస్తాను నన్ను శ్రద్ధ చే పోతే నేను కూడా శ్రద్ధ చెయ్యను అని ప్రభు అంటున్నాడు మూడో వ్యక్తిగా మనము నెబుకద్ నేజర్ రాజుని చూద్దామండి దానియలు గ్రంథము నాలుగో అధ్యాయంలో ఇరవై తొమ్మిది నుంచి మనం అక్కడ చదివినప్పుడు ఈ నెబుకద్ నేజర్ రాజు అప్పుడు బాబిలోనియా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు పరిపాలిస్తూ ఒక రోజు ఆయన ఏం చేశాడు ఆయన బిల్డింగ్ పైన పైన ఎక్కినప్పుడు ఆ సిటీ అంతా చక్కగా బాబిలోనియా పట్టణం చాలా మంచిది అనమాట ఆ కాలంలో వన్ ఆఫ్ ద అందమైన సిటీ దాన్ని చూసి అనుకున్నాడంట ఈ బాబిలోనియా పట్టణం ఎంత పెద్దది దీన్ని నేనే దీన్ని కట్టాను దీ నేనే దీన్ని పైకి తీసుకొచ్చానని ఎప్పుడైతే నేను నాది అనే దేవునికి మహిమ చల్లించినప్పుడు ఆయన మాట్లాడుతుండగానే పరలోకం నుంచి ఒక స్వరం వినపడిందంట ఇదిగో రాజా ఇప్పుడే దేవుడు నిన్ను నిన్ను నీ రాజ్యమును తీసివేస్తున్నాడు నీవు ఎట్లా మారబోతున్నావు అంటే ఒక జంతువులాగా పశువులాగా మనం మారిపోతున్నావు నేనుంచి తొలగిస్తుందని వెంటనే దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి వచ్చిందండి ఈరోజు ఉగ్రత ఒకవేళ మన మీద ఉందా ఉగ్రత మన మన జీవితంలో ఆశీర్వాదం రావటం లేదా ఈ ఒకవేళ అనారోగ్యం ఉందా స్వస్థత కావటం లేదా విడుదల దొరకటం లేదంటే ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాము మనము దేవుణ్ణి గౌరవపరుస్తు లేకపోతే నెబద్ నేజర్ లాగా ఇక్కడ ఏమని చూస్తామండి నెబద్ నేజర్ రాజు అంటాడు నేను నాది నావలనే జరిగింది అన్నాడు కదా అలాంటి ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తారంటే ఆ గర్వం అంట పతనానికి ముందు పోతుందని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నామండి కనుక అలాంటిది ఈరోజు రాకూడదు మనం దేవుని వైపు తిరుగుదాం దేవునికి మహిమ చెల్లిద్దాం దేవుని మనము వాక్యం ప్రకారం మనం జీవించిన దైవ భయము కలిగి ఉండడం అంటే పాపం చేయమండి దైవ భయం కలిగి ఉంటే ఒకరిని మోసం చేయమండి దైవ భయం కలిగి ఉంటే మనము అబద్దాలు ఆడమండి దైవ భయం కలిగి ఉంటే ఇతరులను క్రిటిసైజ్ చేసి వారి పేరు మనం పాడు చేయమండి దైవ భయం కలిగి ఉంటే మన నోటిని మనం ఏం చేస్తామండి ఆ దినంలో పెట్టుకుంటే ఒకరిని ఒకరిని మనము ఒకరికి హాని చేసి వారి పేరు పాడు చేయకూడదండి అలా చేసినప్పుడు దేవుని భయం ఉండనప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది కాబట్టి దేవుడు మనము ఈరోజు ఆయన ఆయనను గౌరవించే బిడ్డలుగా ఉండి ఈ సంవత్సరం మనం ఆశీర్వదం పొందుకుందాము నాలుగో వ్యక్తిగా ఎవరిని చూద్దామంటే ప్రభునే చూద్దామండి ప్రభు ఏ విధముగా మరి దేవుని మాటకు లోబడ్డారో మనం చూసినప్పుడు ఫిలిపిల పత్రిక రెండో అధ్యాయంలో ఆరు వచనాన్ని మనం చూస్తున్నాము దేవుడు ఏసుప్రభు ఏ విధముగా దేవుణ్ణి గౌరవించారు దేవుని గౌరవించడం అంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను దేవుని గౌరవించడం అంటే ఏంటండి ఆయన మాటకు లోబడడం ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు ఏసుప్రభుని లోకానికి మన రక్షించడానికి ఆయనను పంపించినప్పుడు ఎలా యేసుప్రభుని చేస్తున్నారంటే ఎంత మహిమతో దేవుని యొక్క కృపతో పరలోకంలో ఉన్న దేవుని వక్షస్థలంలో ఉన్న యేసు ప్రభుని ఏం చేశాడు నరుడుగా మార్చేశాడు విధేయత అంటే దేవుని మాటకు విధేయత అంటే తగ్గింపు మనం తగ్గించబడాలి మనల్ని తగ్గిస్తాడు తండ్రి దేవుడు ఏం చేస్తారు మనల్ని తగ్గిస్తాడు ఎందుకు తగ్గిస్తాడంటే నువ్వు తగ్గించబడినప్పుడు హెచ్చించబడతావు కాబట్టి ఫిలిపీల పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనంలో మనం యేసుప్రభుని చూసినప్పుడు యేసుప్రభు ఎలా ఉన్నారు ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గమ గణించలేదు ఇది గ్రహించవలసిన విష విషయం అంటున్నాడు దేవునితో సమానత్వం కలిగినను సమానత్వం పట్టుకొని వేలాడలేదు సమానత్వం పట్టుకొని కొట్లాడలేదండి మనమైతే సమానత్వం పట్టుకొని ఆర్గ్యుమెంట్ చేసి కొట్లాడుతాము కానీ యేసుప్రభు ఏం చేశారంట అయినప్పటికీ తన్ను తాను ఏం చేశారు రిక్తుని చేసుకున్నారు ఖాళీ చేసుకున్నారు ఎంటి చేసుకున్నారు గర్వాన్ని ఎమిటి చేసుకున్నారు సమానత్వాన్ని ఎంటీ చేసుకున్నాడు ప్రతిదీ తన్ను తాను పూర్తిగా కోల్పోయి అంటే దాసుని స్వరూపం కాల్చారు అంతగా మనం తగ్గించబడితే దాన్నే దేవునికి విధేయత అంటారు ఎంతవరకు విధేయత చూపించారంట ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై అంతకంటే వినయము కలవాడై మరణం వరకు శిల్వపై మరణం వరకు ఈ ఎంతవరకు అండి శిల్వ మరణం శిల్వలో మరణించేంత వరకు ఆ మరణించక ముందు ప్రభువుని అడుగుతారు దేవా అని చిత్తం అయితే ఈ పాత్ర నా నుంచి తొలగించమన్నాడు అయినప్పటికీ నా చిత్తం కాదు నీ చిత్తమే ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనం లోబడతామో దేవుణ్ణి మనం ఆయన మాటకు గౌరవిస్తామో ఏం జరుగుద్దంటే అప్పుడు ఏం జరిగిందని మనం తొమ్మిది రోజులను చూస్తున్నాము దేవుడు అంటే ఆయనను అత్యున్నత స్థానంకు లేవనెత్తే అన్ని నాముల కంటే ఘనమైన నామము ఆయనకు దొరికింది అందువలనే పర్లోకంలో భూలోకంలో పాతలలోకంలో సమస్త జీవులు క్రీస్తు నామనకు మోకాలు వంచి వినతులు కావలెను పితయ్యకు దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటించబడేంతగా ఏం చేస్తున్నారంటే అంతగా యేసుప్రభు తను తాను తగ్గించుకొని తండ్రిని గౌరవించినందుకు అన్ని నామల కంటే ఉన్నతనామైన పై నామాన్ని యేసుప్రభుకి ఇవ్వబడింది అలాగా మనం కూడా ఈరోజు ఎత్తబడాలంటే ముందుగా మనం తగ్గించబడాలి ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు ఎంతగా తగ్గించాడు అండి యేసుప్రభు దేవుడు కానీ దేవుడు నరుడుగా తగ్గించబడ్డాడు అంతగా తగ్గించినప్పుడు అంతగా తండ్రికి విధేయత కలిగినప్పుడు దేవుడు అని నచ్చించాడు అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం అంతా మనల్ని మనం దేవునికి అప్పజెప్పుకుందాం దేవుని మనం మన జీవితంలో మన మాట ద్వారా ప్రతిధ్వాని ద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగా మనం జీవి దీవించుదాం అందరం మూసుకొని దేవుని మొఖాన్ని మనం వెతుకుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి ప్రేమ స్వరూపుడుమైన దేవ అయ్యా నన్ను గౌరవించవో నేను గౌరవిస్తాను నన్ను తృణీకరించను నేను శ్రద్ధ చేయనని చెప్పిన దేవా ఈ రోజు ప్రభా దావీదు వలె మేము కూడా నేను ఆరాధించుటకు నీకు మాత్రమే మహిమ చెల్లించుటకు ప్రభా ఈరోజు మాకు కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా నైనా తన్ని సౌలు వలె అయా తన్ని ప్రభా ఎవరెవరైతే నైనా మీకాలు కాలు వలె అదేవిధముగా నేను నెబుకద్నేజర్ రాజు వలె గర్వమును కలిగి ఉన్నారో ప్రభా ఆ గర్వమంతటిని మానించి తొలగించమని అడుగుతున్నాం కృతజ్ఞత లేని హృదయాన్ని తీసివేయండి నేను నాది ఏసు నామలో ఈరోజు ప్రతి బిడలోంచి గాక దేని వల్ల ఈరోజు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాము ప్రభా తను ఈ రోజు మమ్మల్ని తగ్గించండి ప్రభా మాలో ఉన్న ప్రతి శరీర కార్యములు నామలు నశింప చేయమని అడుగుతున్నాం ప్రభావ ఎబ్రియ స్త్రీలు ఏ విధముగా ప్రభా దైవ అయాతని రాజాజ్ఞని మీరి ప్రభా దైవ కలిగి నాయన వారు నీ కొరకు నిలబడగా ఎలాంటి కృప పొందుకున్నారో అలాంటి కృపను ఈ రోజు మాకు కూడా దయచేయమని అడుగుతున్నాను ఏసేని ప్రభా మీరు ఏ విధంగా ఏసు ప్రభును చివరి వరకు నైనా మీరు తగ్గించినారో ప్రలోక తండ్రి మేము కూడా ఏసేలాగా ప్రభా మరణం వరకు మేము తగ్గించబడటకు ప్రభా విన వస్త్రాన్ని మాకు తప్పమని అడుగుతున్నాం ప్రభా అయా మమ్మల్ని మలచి మార్చమని అడుగుతున్నాం ప్రభా మా అయా మాలో నీకు చెందని ప్రతి మొక్కను పెరికి వేయమని అడుగుతున్నాం దాన్ని నీ కృప నీ కనికరం నీ సహాయం దాని మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని ఆరాధించి నీ మాటకు లోబడిటకు మాత్రమే దైవభీతిని మా అందరి హృదయాలలో మా కుటుంబాల్లో ఉంచమని మమ్మల్ని దీవించమని ఇప్పుడు చూస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని ప్రతి యొక్క హృదయాన్ని తాకండి పరలోక ద్వారం ప్రతి బిడ్డ కొరకు తెరవబడింది గాక ఈ రోజు ప్రభా నీ కృపతో మేము ఈ సంవత్సరం అంతా రోజంతా జీవించుటకు మాకు దైవభీతిని కలగ చేయమని నజరని ఏ స్క్రీ సతి పరిశుద్ధ నామం పేరిట అడిగి అన్నిటినీ పొందుకుంటున్నాము ప్రలోక తండ్రి ఆమెన్ ఆమె దేవుడు మీ అందరిని దీవించిన గాక ఆమెన్ విదేశాల్లో చదువుకోవాలన్న ఆసక్తి ఉందా మీరు ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ వెళ్లాలనుకుంటున్నారా అయితే మీరు ముందుగా సంప్రదించవలసింది ఇన్ఫెంట్ జిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్ ఇక్కడ మీకు అందించబడే ప్రత్యేక సేవలు ఎన్నో ఉన్నాయి కెరీర్ కౌన్సిలింగ్ పార్ట్ టైం జాబ్ అసిస్టెంట్స్ సరైన గైడెన్స్ వీసా తయారీలలో సహకారము వ్యక్తిగత కౌన్సిలింగ్ స్పష్టమైన సలహాలు పరిపూర్ణమైన డాక్యుమెంటేషన్ లేటెస్ట్ వీసా ప్రొసీజర్లు మరియు ఎయిర్ టికెటింగ్స్ పికప్ చేయడము ఫారిన్ ఎక్స్చేంజ్ యూనివర్సిటీ లేదా కాలేజీ వద్దకు చేరుకున్నప్పుడు అకామిడేషన్ అరేంజ్ చేయడము మొదటి నుంచి చివరి వరకు బాధ్యతలను స్వీకరించడము వీటన్నిటి కొరకు మీరు కన్సల్ట్ చేయవలసిన ఒకే ఒక చోటు అదే ఇన్ఫెంట్ జిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్